ఓటర్ జాబితాలో అవకతవకలను ఏర్పాటు చేసి గోరంట్ల ద్వారా ఓట్లను వేయించుకున్న నేటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై రాష్ట్ర టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మండిపడ్డారు. సాక్షాత్తు డివిజన్ స్థాయి అధికారి ఓట్ల జాబితాను అవకతవకలకు పాల్పడితే చూస్తూ మౌనంగా ఉండటంతో పాటు వైసీపీకి వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. గడిచిన పదేళ్లలో కావలిపట్నంలోని ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారని, తన హయాంలో మునుసూరులో ఉండాల్సిన ఓటర్లను, చౌదరిపాలెంలో ఉండాల్సిన ఓట్ల పేర్లను కావలిపట్నంలో తారుమారు చేశారని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, కావలి ఆర్డీఓ శ్రీను నాయక్ మౌనంగా ఉన్నారు అని అన్నారు. ఒక ఇంటిలో 90 ఓట్లు ఎక్కడైనా ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారులు తమ తప్పును సరిదిద్దుకోకపోతే కోర్టు మెట్లెక్కిన అధికారులు పనులను గుర్తు చేస్తామని హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల లోపల సమర్థవంతంగా ఓటర్లు జాబితాను తయారు చేయాలని డిమాండ్ చేశారు. నగర నాలుగు మూలాల నుంచి కలిపి ఒక వార్డులో ఓటర్లు ఈ రాష్ట్రంలో ఏనాడు లేనటువంటి పరిస్థితి. గత నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తర్వాత కావలి అల్లూరు ఓటర్ లిస్టు వెరిఫై చేస్తే కావలి పట్టణ ఓటర్ లిస్టు ఏ ఒక్క వార్డు కూడా మున్సిపాలిటీ ఇచ్చినటువంటి బౌండరీస్ లో కాని ప్రతి వార్డు 25 బూతులు 30 బూతులు 40 బూతుల్లో ఓటర్లను తీసుకొచ్చి ఒక వార్డులో చేర్చుకుంటున్న పరిస్థితి. డెత్ కేసులు, డబుల్ ఎంట్రీలు, జీరో డోర్ నెంబర్లు, ఒకే డోర్ నెంబర్ లో 70 ఓట్లు, 80 ఓట్లు, 100 ఓట్లు, పక్కన ఉన్నటువంటి గ్రామాల ఓటర్లు, ఇతర రాష్ట్రాల ఓటర్లు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓటర్ లిస్టు మేము మున్సిపల్ కమిషనర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారిని ఒకటే కోరుతున్నాం. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి కావలి పట్టణ ఓటర్ లిస్టుని తప్పులు సరిదిద్దుమని కలెక్టర్ గారికి కూడా ఉత్తర్వులు వచ్చినాయి. ఆ ఓటర్ లిస్టుని వెంటనే సరిచేయండి. ఎందుకు ఈ గందరగోళమైనటువంటి పరిస్థితులు మున్సిపల్ అధికారులు ఆర్డీఓ గారు కల్పిస్తున్నారని అడుగుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 గారు మరి ఈ ఓటర్ లిస్టును ఎందుకు ఇంత గందరగోళం చేస్తున్నారు? అల్లూరులో అదే పరిస్థితి. ఏ కుటుంబం ఆ వార్డు కాదు కదా, ఒక కుటుంబం నాలుగు వార్డుల్లో వేసారు ఓట్లు. నలుగురుంటే నాలుగు వార్డుల్లో ఉంటారు, ఆరుగురుంటే ఆరు వార్డుల్లో ఉంటారు. ఎందుకు? అది ఒక పంచాయతీ, పంచాయతీని నగర పంచాయతీగా మార్చారు. గందరగోళంగా ఈ ఓటర్లని లిస్టు తయారు చేశారు. దీన్ని వెంటనే ఈ ఓటర్ లిస్టు అక్రమాలను సరిచేయాలని ఆర్డీఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని సరిదీయకపోతే దీనిపై అధికారుల మీద ఫిర్యాదులు, వాళ్ళ మీదనే కేసులు వేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చౌదరిపాలెం అనేది 600 ఓట్లు, 600 ఓట్లు ఆరు వార్డుల్లో చేర్చారు. బృందావనం కాలనీ కావలి పట్టణ ఎంట్రన్స్ లో ఒక కాంపౌండ్ లో ఉంది ఆ కాలనీ. ఆ కాంపౌండ్ ఎందుకు అనేక వార్డుల్లో మారుంది? ముసునూరులో ఉండే కాలనీలు వచ్చి ఇక్కడ ఓటర్లు అవుతారు, బృందావనం కాలనీ పోయి ముసునూరులో మూడు వార్డుల్లో జరుగుతారు. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి? ఎక్కడో వైకుంఠపురం ఓటర్లు వచ్చి కావలి పాతూరులో ఉంటారు, కావలి పాతూరు ఓటర్లు పోయి వెంగళరావు నగర్లో ఉంటారు, వెంగళరావు నగర్ ఓటర్లు వచ్చి కావలి నడిబొడ్డున వస్తున్నారు. గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని సరిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అధికారికంగా ఇంకా సబ్మిట్ చేయలే. చౌదరిపాళ్ళ వాళ్ళు మాకు ఇష్టం లేదంటున్నారు, మేము కూడా దానికి సంపూర్ణ మద్దతు ఇచ్చాం. గ్రామస్తులకి 100కి 100 మంది మా వద్దు అన్నప్పుడు దాన్ని బలవంతంగా రుద్దడం కూడా సరికాదనేది మా అభిప్రాయం. డోర్ నెంబర్ లో ఓటర్స్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ
అదే అధికారిని సరిచేయమనే మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఎన్నికలప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లేదు, ఈ ఎన్నికలప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లేదు. గతంలో ఎప్పుడు ఈ విధంగా గందరగోళమైన పరిస్థితులు లేవు కదా. ఉన్నాయి కొన్ని వార్డుల్లో ఎప్పటి నుంచో అనాదిగా కొంత ఓటర్లు బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఓటర్లు చేర్చుకొని ఉన్నారు.